సత్యసంధతా అహింస నిర్భీతి కరుణ ఇంకా సమానత్వం వంటి అత్యంత పవిత్రతమైన వంటి గుణాలు మహాత్మా గాంధీలో మూర్తిభవించాయని నేటి యువత గాంధీ మార్గాన్ని అనుసరించాలని ఐజయు నల్లి ధర్మారావు అన్నారు. సోమవారం గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక మందిరంలో ఐజయు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన పోరాట మార్గం ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. సత్యం అహింస ఆయుధాలుగా బ్రిటిష్ వారి దాస్య చంకీల నుంచి భారత మాతకు స్వేచ్ఛ వాయువులు అందించిన మహనీయుడు గాంధీజీ అని గుర్తు చేశారు. మతానికి రాజకీయాలు పులమొద్దు, మతానికి రాజకీయాలు పులమొద్దు, మతానికి రాజకీయాలు పులమొద్దు, మతాలకు రాజకీయాలు పులమొద్దు, మతాలకు రాజకీయాలు పులమొద్దు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భాన్ని అంతర్జాతీయ జాతీయ నిన్నవర్ధం శాంతి సంఘీభావ సదస్సు సంఘం మత సామరస్య దినోత్సవంగా నిర్వహించాలని ఈరోజు నిర్ణయించింది. ఆయన ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడనే అంకెలు కాదు మనకు కావాల్సింది, ఆయన ఏం చెప్పాడు అనేది మనకు కావాలి. మనం ఏమి నేర్చుకున్నాం ఆయన దగ్గర, ఆయన బోధనల గురించి కానీ ఆయన జీవితం గురించి అంకెలు నేర్చుకున్నామా, సందేశాలు నేర్చుకున్నామా, అది మనకు తెలియాలి. ఆయన ఆత్మను మనం విమర్శించుకోవాలి. అంతే తప్ప చంపినాడు అవడం తెలుసు. ఈరోజు గాంధీయిజం అనే ఒక వాదం అనేది చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే గాడ్సేయిజం అనేది మనకు ఒక అధికారికమైన ఒక మద్దతు మనకు లభిస్తుంది. చంపినవాడి కోసం చంద్రవాడిని హీరోగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. చనిపోయిన మహాత్ముడు విప్లవకారుడు. ఎలాంటి విప్లవకారుడు అంటే హింస లేని విప్లవకారుడు, హింసని వ్యతిరేకించిన విప్లవకారుడు, సత్యాగ్రహి. అటువంటి గొప్ప గాంధీజం అనేది ప్రపంచమంతటా ఆకర్షిస్తుంది. అటువంటి మహాత్ముడు, మహాత్మ అంటే మహాత్మ అంటే గొప్ప ఆత్మ. అటువంటి మహాత్ముడు నిర్మించిన నేల, అటువంటి మహాత్ముడు ఆయన ఒక్కడే కాదు, స్వాతంత్రం రావడానికి కారణం ఆయన ఒకటే కాదు, ఎంతోమంది భగత్ సింగ్ లాంటి కుటుంబాలు ఎక్కిన వాళ్ళు అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చింది. కాకపోతే ఆయన జీవితం ద్వారా, నిరాడంబర జీవితం ద్వారా, యాడ్వకేట్ దక్షిణాఫ్రికాలో పేరు మోసిన యాడ్వకేట్, ఆయన యాడ్వకేట్ అయిన సరే ఒక నా దేశ ప్రజలు అర్ధనాగమంగా జీవిస్తున్నా కాబట్టి నేను అర్ధనాగమంగానే బతుకుతానని అర్ధనాగమంగా ఆయన ఉద్యమాన్ని నడిపాడు. జీవితం ద్వారా, వ్యక్తిత్వం ద్వారా చెప్పింది చాలా మంది అనేక మాటలు చెప్తారు కానీ ఆచరణలో ఉండదు. ఆయన చెప్పింది చేసింది నిరాడపడుతుంది ద్వారా యావత్ దేశాన్ని కదిలించిన వ్యక్తి, యావత్ దేశాన్ని తాటి మీద తెచ్చిన మహానాయకుడు, వలస దేశాన్ని మన దేశాన్ని విముక్తి చేసిన నాయకుడు, ఏ దేశమైతే మన 200 సంవత్సరాలు పరిపాలించింది ఆ దేశంలో ఆయన విగ్రహాన్ని పెట్టారు. ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. అంటే సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని ఎవరూ అడ్డుకోలేరు, ఎప్పుడైనా అవే గెలుస్తాయి అనే ఒక సందేశం, మానవాళి సందేశం ఇచ్చారు. నా జీవితమే సందేశం అన్న మహానుభావుడు అంటే ఇవ్వాలి.